చించిన ఆశలకు వికసించిన మనసులకు వెళ్ళుదమో ప్రమిదలకు ఏసుని సన్నిధికి చికుచించిన ఆశలకు వికసించిన మనసులకు వెళ్ళుదమో ప్రమిదలకు ఏసుని సన్నిధికి చీకటిలో చిరుదీపము వేదనలో మనస్వార్థమును చీకటిలో చిరుదీపము వేదనలో మనస్వార్థము దివ్యమైన స్నేహము శాంతి నీచు దైవము దిక్కుచించిన ఆశలతో వికసించిన మనసులకు వెళ్ళదము ప్రమిదలకు యేసుని సన్నిధికి. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయం లేవగానే ప్రభువును స్తుతించే భాగ్యం మనకు దేవుడు ఇచ్చారు. అలాగే ప్రభు కూడా లేవగానే కృతజ్ఞతలు తెలిపే భాగ్యాన్ని మనందరికీ ఇచ్చారు. అంతటి గొప్ప మనసును ప్రభు మనకి ఇచ్చారు. మరి ఈ సమయంలో ప్రతి ఒక్కరం కూడా నిండు మనసుతో ఈ దీపావళ పూజలో పాల్గొందాం. మరి మనకున్న ప్రతి ఒక్క విన్నపాన్ని కూడా ప్రభుకి అర్పించి ప్రార్థన చేద్దాం. అందరు కూడా భక్తి శ్రద్ధలతో మీకు ఏమేమైతే సమస్య ఉందో, ఏమేమైతే కోరిక ఉందో అవన్నీ కూడా ప్రభుకి అర్పించి ప్రార్థన చేద్దాం. ప్రభు, మేము నీ దేవళమున నీ ప్రేమను కనుగొంటిమి. నీ కీర్తి వలె నీ స్తుతియు నేల అంచుల వరకు వ్యాపించును. నీవు నీ దక్షిణాహస్తముతో న్యాయయుక్తముగా పరిపాలింతువు. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మరణాధుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహకారము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య గ్రంథ పఠనాల ద్వారా ప్రభువు ప్రార్థనకు గొప్ప శక్తి ఉన్నది అని చెప్పి ప్రభు మనందరికి కూడా నిరూపిస్తూ ఉన్నారు. మనందరికి కూడా మరలా ఇంకోసారి గుర్తు చేస్తూ ఉన్నారు. ఈనాటి మొదటి పట్టణంలో కూడా యాకోబుకు ఆయన దేవుడు ఆయనకు కలలో కనిపించి ఆయనకు వాగ్దానం ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా యాకోబు కూడా ఉన్న చోటనే మోకరించి దేవునికి ఒక ప్రార్థనా స్థలాన్ని ఏర్పాటు చేశారు. దేవుడు కూడా ఆయనను బహుగా ఆశీర్వదించారు. మరి సువార్త పట్టణంలో కూడా చూసినట్లయితే ప్రభు చెంతకు వచ్చి ఎక్కడో ఉన్నటువంటి వ్యక్తి కోసం తండ్రి యాయీరు వచ్చి తన బిడ్డ కోసం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ప్రభు ఆయన యొక్క ప్రార్థనను మన్నిస్తూ ఉన్నారు, ఆయన యొక్క కోరికను తీరుస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇంకా 12 సంవత్సరాలు అనారోగ్యంతో బాధపడిన ఒక స్త్రీ కూడా యేసయ్య చెంతకు వచ్చి ఆయన అంగి అంచును తాకంగానే యేసయ్య ఆమెకు స్వస్థతనిచ్చారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 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 అదేవిధంగా ఈ యొక్క ముగ్గురు జీవితాలను కూడా మార్చినటువంటి దేవుడు ఈనాడు నీ జీవితం కూడా మారుస్తారు. ఆమేన్. 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 మరి ఇది ఎలా జరుగుతుంది? మన హృదయం ఎప్పుడైతే శుద్ధిగా ఉంటుందో, మన హృదయం ఎప్పుడైతే నిష్కలంకంగా ఉంటుందో, మన హృదయం ఎప్పుడైతే ప్రభు హృదయంతో అంటుకట్టబడి ఉంటుందో అప్పుడు మాత్రమే ఇవి జరుగుతాయి. మరి అలా ఉండాలి అంటే
మన హృదయాలను మనసులను మనకి జీవితాలను మనము ప్రభువుకు అర్పించాలి. యోగ్యమైనటువంటి అర్పణగా మనం అర్పించాలి. అప్పుడు మాత్రమే మనకి ప్రభు ఆశీర్వాదాలు ఇస్తారు, ప్రభు నూతనీకరణ ఇస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి నూతనీకరణ మన జీవితంలో జరగాలి అంటే మన తప్పులన్నీ కూడా మనం ఒప్పుకోవాలి, మన యొక్క పాపాలన్నీ కూడా మనం ఒప్పుకోవాలి, మన మోసాలన్నీ కూడా ఒప్పుకోవాలి. మరి అప్పుడు ఒప్పుకొని ప్రభు పీఠం ముందు ఉంచి ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా ప్రభు నీ జీవితంలో కూడా ఆ యొక్క గొప్ప కార్యాలు జరిగిస్తారు. మరి ఈ సమయంలో మనం తెలిసి తెలవక చేసిన తప్పిదాలన్నీ కూడా జ్ఞాపకం చేసుకొని, దేవునికి వ్యతిరేకంగా మన తోటి వారికి వ్యతిరేకంగా చేసిన ప్రతి తప్పిదాన్ని కూడా జ్ఞాపకం చేసుకొని ప్రభు నుండి పాప మన్నింపును వేడుకొని ఈ దీపావళి పూజలో పాల్గొనడం ద్వారా మన జీవితాలను మార్చుకుందాం, మన కుటుంబాలను మార్చుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలయనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల సూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని ప్రతిమాలు కొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపమెల్లా మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మానవ పాపము వలన పతనమైన ఈ లోకమును నిన్ను పూర్తిగా విధేయించిన నీ కుమారుని బాధామయమైన శిలువ మరణము ద్వారా విమోచించితివి. పాపమనడు దాస్యము నుండి మమ్ము విముక్తులను చేసి మాకు నిత్యానందమును అనుగ్రహింపము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఏ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము ఆది కాండము 28వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 10 నుంచి 22 వరకు. మొదటి పఠనము ఆది కాండము 28వ అధ్యాయము వచనములు 10 నుంచి 22 వరకు. యాకోబు బెర్షెబా దాటి హరోను వైపు వెళ్ళు ఆ బాట పట్టెను. అతడు ఒకనొక చోటికి వచ్చి ప్రొద్దుగూకుటచే అక్కడ ఆగిపోయాను. ఆ చోటనున్న రాతిని తలదిండుగా చేసుకొని నిద్రపోవుటకు నడుము వాల్చాను. అతనికి ఒక కళ వచ్చెను. ఆ కళలో ఒక నిచ్చెనను చూచెను. ఆ నిచ్చెన మొదలు నేలకు తాకుచుండెను, దాని చివర ఆకాశమున అంటుచుండెను. దేవదూతలు నిచ్చెన మీదుగా దిగుచు ఎక్కుచు నుండిరి. అప్పుడు దేవుడు నిచ్చెన ప్రక్క నిల్చుండి యాకోబుతో, నేను సర్వేశ్వరుడను, నీ తాత తండ్రులకు అబ్రహామునకు ఇసాకునకు నేనే దేవుడను. నీవు పండుకొనిన ఈ దేశమును నీకు నీ సంతతికి అర్పింతును. నీ సంతతి వారు బురేణువుల వలె అసంఖ్యముగా పెరిగిపోయి నేల నలుగు చెరుగులు వ్యాపింతురు. నీ ద్వారాను నీ సంతానము ద్వారాను భూమండలంలందలి సకల వంశముల వారు దీవెనలు బడియుదురు. నేను నీకు చేదోడు వాదోడుగా ఉందును. నీవు ఎక్కడికి వెళ్ళినను నిన్ను నేను కాపాడుచుందును, తిరిగి నిన్ను ఈ చోటికి చేర్తును. నేను చెప్పిన దంతయు చేయి వరకు నిన్ను వదలను అని పలికెను. యాకోబు మేల్కొని, ఇక్కడ దేవుడుట నిజము, ఇది నాకు తెలియదు కదా అని అనుకునెను. అప్పుడు అతనికి భయము పుట్టెను. అతడు, ఈ ప్రదేశము ఎంత భయంకరమైనది, ఈ తావు దైవ నిలయము, ఇది స్వర్గద్వారము అని అనెను. యాకోబు పెందలకాడ లేచెను. తలదిండుగా చేసుకున్న రాతిని తీసి పవిత్ర స్థలముగా నాటెను. దానిమీద తైలము పోసి దానిని దేవునికి అంకితము చేసెను. ఆ ప్రదేశమునకు బెతేలు అను పేరు పెట్టెను. ఇంతకుముందు ఆ నగరము పేరు లూజు. తరువాత యాకోబు దేవుడు
నా వెంట నంటి ఈ ప్రయాణంలో నన్ను కాపాడని ఎడల ఏ ఇబ్బంది కలగకుండా నాకు తినుటకు కట్టుకొనుటకు కూడగుడ్లు సమర్పించిన ఎడల నేను నా తండ్రి ఇంటికి తలపొవ్వు వాడుకుండు తిరిగి వెళ్ళిన ఎడల ఆ సర్వేశ్వరునే ప్రొద్దుకు కొలిచేదను నేను పవిత్ర స్థలముగా నిలిపిన ఈ రాయి దైవ మందిరము అగునుగాక నీవు నాకు ఇచ్చిన దానిలో పదోవంతు తిరిగి నీకు చెల్లింతును అని మొరక్కెను. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. ఈ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. చీకటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతల మగు భూమిపై నన్ను నిలిపెను. చీకటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతల మగు భూమిపై నన్ను నిలిపెను. నా పాదములకు దీపమాయెను, నా పాదములకు దీపమాయెను. సత్యమైన మార్గములో నన్ను నడిపెను, సత్యమైన మార్గములో నన్ను నడిపెను. ఈ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 9వ అధ్యాయము వచనములు 18 నుండి 26 వరకు. మత్తయి సువార్త 9వ అధ్యాయము వచనములు 18 నుండి 26 వరకు. యేసు మాట్లాడుచుండగా తన వద్దకు
పాలనాధికారి ఒకడు వచ్చి ఆయన ముందు మోకరించి, నా కుమార్తె ఇప్పుడే మరణించినది, కానీ నీవు వచ్చి నీ హస్తమును ఆమెపై ఉంచిన ఎడల ఆమె బ్రతుకును అని ప్రార్థించాను. అప్పుడు యేసు లేచి శిష్య సమేతముగా అతనిని వెంబడించాను. అప్పుడు 12 ఏండ్ల నుండి ఎడతెగక రక్తస్రావమగుచు బాధపడుచున్న ఒక స్త్రీ వెనుక నుండి వచ్చి యేసు అంచును తాకెను. ఏలయన, యేసు వస్త్రమును తాకినంత మాత్రమున నేను ఆరోగ్యవతిని అగుదును అని ఆమె తలంచుచుండెను. యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి, కుమారి, ధైర్యము వహింపుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచినది అని పలుకగా ఆమె ఆ క్షణముననే ఆరోగ్యవంతురాలాయను. పిమ్మట యేసు ఆ పాలనాధికారి ఇంటికి వెళ్ళెను. అచట పిల్లన గ్రోవి ఊదడి వారిని అలజడినున్న జన సమూహమును చూచి, మీరందరూ ఆవలికి పొండు, ఏ బాలిక మరణింపలేదు, నిద్రించుచున్నది అని పలికెను. అందులకు వారందరూ ఆయనను హేళన చేసిరి. మూగియున్న జన సమూహమును వెలుపలకు పంపి యేసు లోపలకు వెళ్ళి ఆ బాలిక చేతిని పట్టుకొనగా ఆ బాలిక లేచెను. ఆ వార్త ఆ ప్రాంతమంతటా వ్యాపించెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తు స్వామికి స్తుతి కలుగును గాక. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాటి దివ్యగ్రంథ పట్టణాలలో మనము విన్న విధంగా వారి యొక్క జీవితంలో ఎప్పుడు కూడా కని విని ఎరుగనటువంటి గొప్ప అద్భుత కార్యాలు వారు చూసి ఉన్నారు. ప్రైస్ ద లార్డ్. ప్రైస్ ద లార్డ్. హల్లెలూయా. 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 మరి అది ఎలా సాధ్యమైనది అంటే, మనం ప్రారంభ వాక్యంలో చూసిన విధంగా వారి యొక్క విశ్వాసమే వారి జీవితాలలో ఈ యొక్క గొప్ప ఆశీర్వాదాలు తీసుకొచ్చింది, ఈ యొక్క గొప్ప భవిష్యత్తును వారికి తీసుకొచ్చింది. వారి యొక్క విశ్వాసమే, వారు చేసినటువంటి ప్రార్థనే, వారు చూపినటువంటి విధేయతే వారిని తరతరముల వారు కూడా గుర్తుపెట్టుకునే విధంగా చేసింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మనము కూడా అదే విధంగా దేవునికి విశ్వాస పాత్రలమై ఉన్నప్పుడు, దేవుని చెంత మనం విధేయత కలిగి ఉన్నప్పుడు, దేవుని ముందు మోకరించి మనము కూడా ప్రార్థన చేసినప్పుడు అదే అద్భుతాలు మన జీవితంలో కూడా జరుగుతాయి. ప్రైస్ ద లార్డ్. ప్రైస్ ద లార్డ్. హల్లెలూయా. 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 మరి ఈ యొక్క అద్భుతాలు అనేవి వారి జీవితాల్లో, ఈ యొక్క బైబిల్లో రాసినటువంటి వారి యొక్క జీవితాల్లో మాత్రమే కాదు, ఎవరెవరైతే ఏ ఏ సందర్భాలలో, ఏ ఏ సంవత్సరాలలో, ఏ ఏ యుగాలలో ప్రభు చెంత వంచి ఉండి మోకాలు వంచి ప్రార్థన చేస్తారో వారి జీవితాల్లో కూడా అద్భుతాలు జరుగుతాయి అని ఈ యొక్క పట్టణాలు మనకి గుర్తు చేస్తూ ఉన్నాయి. ప్రైస్ ద లార్డ్. ప్రైస్ ద లార్డ్. హల్లెలూయా. 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 దేవుని యొక్క అద్భుతాలు అనేవి అప్పటితోనే ఆగిపోలేదు. ఎప్పటి వరకు అయితే ప్రజలు విశ్వాసాన్ని కలిగి ఉంటారో, యేసయ్య పట్ల, దేవుని పట్ల, పవిత్రాత్మ దేవుని పట్ల విశ్వాసాన్ని కలిగి ఉంటారో, వారందరి జీవితాల్లో కూడా అద్భుతాలు జరుగుతాయి. ప్రైస్ ద లార్డ్. ప్రైస్ ద లార్డ్. హల్లెలూయా. 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 అదే అద్భుతాలు నీ జీవితంలో కూడా జరుగుతాయి, నీ కుటుంబంలో కూడా జరుగుతాయి, నీ పనిచేసే ప్రదేశంలో కూడా జరుగుతాయి, నీవు ఎవరి కోసమైతే ప్రార్థన చేస్తావో వారి జీవితాల్లో కూడా జరుగుతాయి. ఎలాగంటే, ఈనాటి సువార్త పట్టణంలో మనం చూసినప్పుడు యాయిరు అనేటువంటి ఆ యొక్క సంఘ పెద్ద యేసయ్య దగ్గరకు వస్తూ ఉన్నారు. మరి ఆయన బిడ్డ బాగా అనారోగ్యంగా ఉండి అప్పుడే చనిపోయిందని ఆయనకు వార్త వచ్చింది. మరి ఆ సందర్భంలో యేసయ్య చెంతకు వస్తూ ఉన్నారు. మరి ఆయన అనుకుని ఉండవచ్చు, బయట వాళ్ళు చెప్పిన విధంగా నీ కుమార్తె చనిపోయింది, ఇంకా ఏమాత్రం కూడా నీవు గురువును ఇబ్బంది పెట్టరాదు, ఏసయ్యను ఇబ్బంది పెట్టరాదు అని చెప్పి ఉండవచ్చు. మనం వేరే సువార్తలో ఇదే విషయాన్ని చూస్తూ ఉన్నాం. అయినప్పటికీ కూడా నేను నా ఏసయ్య చెంతకు వచ్చినప్పుడు ఆయన కూడా
ఏసఐ మీద అప్పటి వరకు విశ్వాసం లేకుండా ఉండి ఉండవచ్చు. మరి ఆ వ్యక్తి కూడా ఏసఐ చింతకు వచ్చినప్పుడు ఎప్పుడైతే నా యొక్క ఇక్కడ ఉన్నటువంటి ఏసయ్య అద్భుత కార్య అయినటువంటి ఏసయ్య కన్నీరు తుడిచేటువంటి ఏసయ్య జీవితాలను మార్చేటువంటి ఏసయ్య నా యొక్క జీవితాన్ని కూడా మారుస్తారు, నా యొక్క కుటుంబాన్ని జీవితం కూడా మారుస్తారు, కుటుంబాన్ని కుటుంబంకున్న పేరు ప్రఖ్యాతలను కూడా మారుస్తారు, మరి చనిపోయినటువంటి నా యొక్క బిడ్డను కూడా లేపుతారని విశ్వసించారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మరి అప్పుడు అప్పటి వరకు కూడా చనిపోయిన వారు లేవడం అనేది ఎక్కడ కూడా చూడలేదు, ఎక్కడ కూడా జరగలేదు. మరి అలాంటి సందర్భంలో కూడా ఆయన బిడ్డ బతుకుతుందా అని కూడా నమ్మకం లేదు. అయినప్పటికీ కూడా నా ఏసయ్య ఇక్కడ మా మధ్య ఉన్నటువంటి ఏసయ్య నా బిడ్డను బతికిస్తాడు, నా బిడ్డను మరణం నుంచి విడిపిస్తాడు, మరణ సంఖ్యల నుంచి విడిపిస్తాడు అని చెప్పి ఆయన ఏసయ్య చెంతకు వచ్చి దీనతతో ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఏసయ్య ముందు వచ్చి ఆయన వినయము కలిగి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆయన ఒక ప్రార్థనా మందిరానికి అధ్యక్షుడు అయినప్పటికీ కూడా మరి ఆయన ఏసయ్య చెంతకు వచ్చి వినయముతో ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఏసయ్యా, నా కూతురు చనిపోయింది, అయినా సరే నీవు వచ్చి నా బిడ్డను తాకినంతటనే నా బిడ్డ లేస్తుంది అని చెప్పి ఆయనకు ఉన్నటువంటి అచంచలమైనటువంటి విశ్వాసాన్ని, చెక్కు చెదరైనటువంటి విశ్వాసాన్ని ఏసయ్య ముందు ఆయన తెలియజేస్తూ ఉన్నారు. ప్రైస్ ద లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎప్పుడైతే తల్లిదండ్రులు బిడ్డల కోసం ప్రార్థన చేస్తారో, ఏసయ్యా నా బిడ్డలు లోకాశాలకు లోనైపోతూ ఉన్నారు, నా బిడ్డలు కుటుంబ ప్రార్థన అంటే రాకుండా ఎక్కడికో వెళ్ళిపోతూ ఉన్నారు, నా బిడ్డలు ప్రార్థనా సమయంలో కూడా మొబైల్ ఫోన్ వాడుతూ ఉన్నారు, టీవీలకు వాళ్ళు బానిసలుగా అవుతూ ఉన్నారు, ఇంకా ఇతర ఫోన్ చాటింగ్లకు ఇంకా ఇతరమైనటువంటి అనవసరమైనటువంటి విషయాల్లో వారు మునిగి తేలుతూ ఉన్నారు. ఏసయ్యా నా బిడ్డలు నీవు దీవించండి తండ్రి అని ఎప్పుడైతే తల్లిదండ్రులు అక్కడ మోకరించి ప్రార్థన చేస్తారో తప్పకుండా ఏసయ్య వారి జీవితాల్లో మారుస్తారు, వారి నడవడికను మారుస్తారు, వారి స్థితిగతులను మారుస్తారు, వారి భవిష్యత్తును మారుస్తారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. అదే విధంగా ఇక్కడ చనిపోయినటువంటి యాయిరు కుమార్తె కోసం యాయిరు వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నారు. మరి అక్కడ భౌతికమైనటువంటి మరణం అయి ఉండవచ్చు, మరి నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ బిడ్డల జీవితంలో, నీ తోటి సహోదరి సహోదరుల జీవితంలో, ఇక స్నేహితుల జీవితంలో వారు భౌతిక మరణం కాకుండా ఆధ్యాత్మిక మరణాన్ని కలిగి ఉన్నారా? వారికి ఉన్నటువంటి యొక్క నైతిక విలువలలో వారు మరణించి ఉన్నారా? వారికి ఉన్నటువంటి ఆ యొక్క పనిలో బాధ్యతలలో వాళ్ళు మరణించి ఉన్నారా? నీవు కూడా ఇప్పుడు ఏసయ్య చెంతకు వచ్చి ప్రార్థన చేసినప్పుడు, చేతులెత్తి ఏసయ్య ముందు మోకరించి చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు నీ జీవితంలో కూడా ఏసయ్య అద్భుతాలు చేస్తారు. అదేవిధంగా ఇక్కడ ఏసయ్య ముందు వచ్చి ఆయన ఏసయ్య ముందుకు వచ్చి అక్కడ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నప్పుడు కూడా ఏసయ్య చెంతకు వచ్చి ఆయన బిడ్డ కూడా ఆయన పక్కన లేదు, ఎక్కడో ఉన్నది, దూరంగా ఉన్నది. ఆ దూరంగా ఆయన ఇంట్లో ఉన్నటువంటి ఆయన బిడ్డ కోసం ప్రార్థన చేసినప్పుడు ఏసయ్య ఆ బిడ్డ జీవితంలో అద్భుతాన్ని చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మనము కూడా ప్రార్థన చేసినప్పుడు ఎక్కడో ఉన్నటువంటి మన యొక్క కుటుంబ సభ్యుల కోసం, ఎక్కడో ఉన్నటువంటి మన యొక్క బంధుమిత్రుల కోసం, ఎక్కడో ఉన్నటువంటి మన స్నేహితుల కోసం మనము ఎప్పుడైతే విశ్వాసాన్ని కలిగి ప్రార్థన చేస్తామో అప్పుడు మన ప్రార్థన కూడా జవాబు వస్తుంది, అప్పుడు మన ప్రార్థన కూడా ఏసయ్య ఆశీర్వదిస్తాడు, మన కోరికలను కూడా ఏసయ్య నెరవేరుస్తారు. మనం ఎవరి కోసమైతే ప్రార్థన చేస్తామో వారి జీవితంలో కూడా అప్పుడే మేలులు జరుగుతాయి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. అదేవిధంగా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి సువార్త పట్టణం రెండో భాగంలో చూస్తూ ఉన్నాం, 12 సంవత్సరాలు కూడా అనారోగ్యంతో బాధపడినటువంటి ఒక స్త్రీ ఏసయ్య చెంతకు వచ్చి ఏసయ్య అంగీని తాకంగానే ఆ బిడ్డ జీవితంలో మేలు జరుగుతూ ఉంది, ఆ బిడ్డ జీవితంలో స్వస్థత జరుగుతూ ఉంది, ఆ బిడ్డ జీవితంలో విడుదల జరుగుతూ ఉంది, ఆ బిడ్డ జీవితంలో నూతన శకము ఆరంభమవుతూ ఉన్నది. ప్రైస్ ద లార్డ్, ప్రైస్ ద లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. మరి ఎవరెవరైతే ఏసయ్య చెంతకు వచ్చి ప్రార్థన చేస్తారో వారందరి జీవితాల్లో కూడా ఏసయ్య అద్భుతాలు చేస్తారు.
మరి ఈ యొక్క ఇద్దరి జీవితాల్లో కూడా యేసయ్య అద్భుతాలు చేశారు, వారికి ఉన్న కష్టమంతా కూడా తీసివేశారు. అదేవిధంగా ఎవరైతే యేసయ్య ఇంతగా వచ్చి యేసయ్యా నాకు ఈ కష్టం ఉన్నది యేసయ్యా, నాకు ఈ నష్టం ఉన్నది యేసయ్యా, నాకు ఈ సమస్య ఉన్నది యేసయ్యా, నాకు ఈ కొరత ఉన్నది యేసయ్యా అని ఎవరైతే యేసయ్య చెంతకు వచ్చి ప్రార్థన చేస్తారో వారందరికీ కూడా మేలులు చేస్తారు. వారందరి జీవితాల్లో కూడా యేసయ్య అద్భుత కార్యాలు చేస్తారు. దాన్నే ఒక భక్తుడు పాడుతూ ఉన్నాడు, భర్తిమై పాడినటువంటి ఆ యొక్క పాటలో ఈ యొక్క మరణించిన లాజర్ గురించి ఉంటుంది. అలాగే 12 సంవత్సరాల రక్తస్రావంతో బాధపడుతున్న ఆ యొక్క వ్యక్తి యేసయ్య అంగీని తాకిన దాని గురించి పాటగా మనమందరం కూడా ఇప్పుడు చప్పట్లు కొడుతూ పాట పాడుకుందాం. మరి అక్కడ ఆ యొక్క అనారోగ్యంతో అనారోగ్యం కోసం మనం ప్రార్థన చేస్తున్నప్పుడు నీకు ఏ అక్కర ఉందో ఆ అక్కరను నీవు జోడించి ప్రార్థన చేయి. మరి ఇప్పుడు అందరం కూడా చప్పట్లు కొడుతూ దావీదు కుమార యేసయ్య అనే పాటను అందరూ కూడా ఉత్సాహంతో పాడుకుందాము. ఈ యొక్క ఉదయాన్నే మన యొక్క గృహాన్ని, మన యొక్క హృదయాలను, మన యొక్క కుటుంబాలను యేసయ్య సన్నిధితో నింపుకుందాం. వారి జీవితాల్లో అద్భుతాలు చేసినటువంటి యేసయ్య నా జీవితాల్లో కూడా చేయి, వారి కుటుంబంలో అద్భుతాలు చేసిన యేసయ్య నా కుటుంబంలో కూడా చేయని విశ్వాసంతో అందరం కూడా ఇక పాట పాడుకొని యేసయ్యను యేసయ్య చెంత ప్రార్థన చేసుకుందాం. కుమార యేసయ్యా నన్ను కరుణించయ్యా, ఒక మాటైనా చాలును దేవా స్వస్థత పొందెదను, నేను స్వస్థత పొందెదను. దావీదు కుమార యేసయ్యా నన్ను కరుణించయ్యా, ఒక మాటైనా చాలును దేవా స్వస్థత పొందెదను, నేను స్వస్థత పొందెదను. రావయ్యా యేసు రాజా స్వస్థత పరచగను, త్వరగా రావయ్యా స్వస్థత పరచగను, త్వరగా రావయ్యా. దావీదు కుమార యేసయ్యా ఒక మాటైనా చాలును దేవా స్వస్థత పరచెదను, నేను స్వస్థత పరచెదను. అవును ప్రియ సహోదరు సహోదరులారా, యేసయ్య వస్తూ ఉన్నారు, నీ చెంతకే వస్తూ ఉన్నారు. ఇప్పుడు విశ్వాసముతో భక్తి శ్రద్ధలతో నీ ప్రార్థన చేస్తూ ఉండగా నీ చెంతకే వస్తూ ఉన్నారు, నీ గృహానికే వస్తూ ఉన్నారు, నీ సమస్యలోనికే వస్తూ ఉన్నారు, నీ యొక్క కుటుంబంలోనికే వస్తూ ఉన్నారు. యేసయ్యను ప్రార్థించు, ఆరాధించు. యేసయ్య ఇప్పుడు నీ గృహమును దర్శిస్తూ ఉండగా యేసయ్యతో మాట్లాడు. అనేక మంది జీవితాల్లో మేలులు చేసిన యేసయ్య, అద్భుతాలు చేసిన యేసయ్య నీ జీవితంలో కూడా చేస్తారు. ఇప్పుడు చప్పట్లతో కళ్ళు మూసుకొని యేసయ్యను ప్రార్థించు. ఈ పాట ద్వారా నీవు యేసయ్యను ప్రార్థించు, నీ జీవితం కూడా మారుతుంది, నీ కుటుంబం కూడా మళ్ళా కట్టబడుతుంది, నీ భవిష్యత్తు కూడా మారుతుంది. అంచును దాటగనే అద్భుత స్వస్థతనిచ్చావు, అంగీ అంచును తాకగనే అద్భుత స్వస్థతనిచ్చావు. నీ దృఢ విశ్వాసమే నిన్ను స్వస్థత పరచేను, నీ దృఢ విశ్వాసమే నిన్ను స్వస్థత పరచేను అని పలికిన దేవానికే స్తోత్రమయ్యా, అని పలికిన దేవానికే స్తోత్రమయ్యా. రావయ్యా యేసు రాజా, రావయ్యా యేసు రాజా స్వస్థత పరచగను, త్వరగా రావయ్యా స్వస్థత పరచగను, త్వరగా రావయ్యా.
దావీదు కుమార యేసయ్యా నన్ను కరుణించయ్యా. ఒక మాటైనా చాలును దేవా స్వస్థత పొందెదను, నేను స్వస్థత పొందెదను. దావీదు కుమార యేసయ్యా నన్ను కరుణించయ్యా. మాటైనా చాలును దేవ స్వస్థత పరచెదను, నేను స్వస్థత పరచెదను. సహోదరి సహోదరులారా, ఈ సమయంలో ప్రార్థన చేయి, రావయ్యా యేసు రాజా నేను స్వస్థత పొందేదను, రావయ్యా యేసయ్యా నన్ను స్వస్థత పరచగను, రావయ్యా యేసు రాజా నన్ను విడుదల చేయగను, రావయ్యా యేసు రాజా నన్ను బలపరచుటకును, రావయ్యా యేసు రాజా నన్ను వృద్ధి చేయుటకును, రావయ్యా యేసు రాజా నన్ను ఫలింప చేయుటకును అని అందరం కూడా ప్రార్థన చేద్దాము. మరి మీకు ఏ సమస్య ఉన్నా సరే రావయ్యా యేసు రాజా నన్ను స్వస్థత పరచగను. మరణించిన లాజరును జీవముతో లేపావు, పునరుత్థానమని మార్గము శివం మార్గమును, నేనే పునరుత్థానమును సత్యం జీవం మార్గమును అని పలికిన దేవానీకే స్తోత్రమయ్యా, అని పలికిన దేవానీకే స్తోత్రమయ్యా. రావయ్యా యేసు రాజా, రావయ్యా యేసు రాజా స్వస్థత పరచగను, త్వరగా రావయ్యా స్వస్థత పరచగను, త్వరగా రావయ్యా. దావీదు కుమార యేసయ్యా నన్ను కరుణించయ్యా. ఒక మాటైనా చాలును దేవ స్వస్థత పొందెదను, నేను స్వస్థత పొందెదను. రావయ్యా యేసు రాజా స్వస్థత పరచగను, త్వరగా రావయ్యా విడుదల పరచగను, త్వరగా రావయ్యా. రావయ్యా యేసు రాజా, రావయ్యా క్రీస్తు రాజా, రావయ్యా క్రీస్తు రాజా, రావయ్యా యెహోవా రఫా, రావయ్యా యెహోవా రఫా, రావయ్యా యెహోవా షమ్మా, రావయ్యా యెహోవా షమ్మా, రావయ్యా యెహోవా నిసి, రావయ్యా యెహోవా నిసి, రావయ్యా యెహోవా నిసి, రావయ్యా యెహోవా నిసి, రావయ్యా యేసు రాజా, రావయ్యా యేసు రాజా, రావయ్యా యేసు రాజా, రావయ్యా యేసు రాజా. యేసు రాజా, రావయ్యా యేసు రాజా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరెవరైతే యేసయ్య చెంతకు వచ్చి ప్రార్థన చేస్తారో వారి జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయి. ఎవరెవరైతే యేసయ్య చెంతకు విశ్వాసంతో వస్తారో ఎవరిని కూడా ఆయన త్రోసివేయడు అని చెప్పి మనకి దివ్య గ్రంథము మనకి బోధిస్తూ ఉన్నది, పరిశుద్ధ గ్రంథం బోధిస్తూ ఉన్నది. మనము చూసినట్లయితే యేసయ్య చెప్తూ ఉన్నారు, యోహాను సువార్త 6:37 ఎవరైతే నా చెంతకు విశ్వాసంతో వస్తారో, ఎవరైతే నా చెంతకు ఆశ కలిగి వస్తారో, ఎవరైతే నా చెంతకు హృదయంలో వారు
ఆశ కలిగి వస్తారో వారిని నేను ఏ నాటికి కూడా త్రోసివేయను అని చెప్తూ ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. అదేవిధంగా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు చూసినట్లయితే సువార్త పట్టణంలో యాయిరు వచ్చారు. అదేవిధంగా 12 సంవత్సరాలు అనారోగ్యంతో బాధపడినటువంటి ఆ యొక్క స్త్రీ కూడా వచ్చింది. అప్పుడు యేసయ్య వాళ్ళిద్దరి కోరికలు కూడా మన్నిస్తూ ఉంటూ ఉన్నారు. యేసయ్య చెంతకు వచ్చిన వారికి అద్భుతాలు జరుగుతాయి, యేసయ్యను అనుసరిస్తూ ఉన్న వాళ్ళు కూడా అద్భుతాలు జరుగుతాయి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. అదేవిధంగా ప్రియమైన సహోదరి సహోదరులారా, వీరిద్దరు ఇక యూదులు మాత్రమే కాదు, అన్యులు యేసయ్య చెంతకు వచ్చినా కూడా అద్భుతాలు జరుగుతాయి అని మనకి దీపావ గ్రంథ పట్టణాలు బోధిస్తూ ఉన్నాయి. మత్తయి సువార్త 15:28-28 చూసినట్లయితే అక్కడ మనము సువార్త పట్టణంలో చూసిన విధంగా ఒక తండ్రి కూతురు కోసం ప్రార్థన చేస్తూ ఉన్నారు. యేసయ్య చెంతకు వచ్చి అక్కడ అద్భుతం జరిగింది. అదేవిధంగా ఒక తల్లి కూడా యేసయ్య చెంతకు వచ్చి యేసయ్య పాదాల మీద పడి ప్రార్థన చేస్తూ ఉన్నది. యేసయ్యా, నా యొక్క కూతురు దుష్టశక్తులతో పిశాచ శక్తులతో పీడించబడుతూ ఉన్నది. నా కూతురు ఒక మనిషిలాగా జీవించడానికి బదులుగా ఒక బతుకున్న శవంలాగా జీవిస్తూ ఉన్నది. నా కూతురికి నా యొక్క ప్రేమను ఎంత చూపిస్తున్నావు సరే, ఆమె నా యొక్క ప్రేమను అర్థం చేసుకుండా అర్థం చేసుకోలేకుండా ఉన్నది. నా యొక్క ఆ బిడ్డ పట్ల ఉన్నటువంటి తృష్ణను ఆ బిడ్డ అర్థం చేసుకోలేక ఉన్నది. కనీసం తాను ఎవరో కూడా తనకు తెలియని విధంగా ఆ యొక్క ఏదో సైతాను లోకంలో జీవిస్తూ ఉన్నది. ఏసయ్యా, నా బిడ్డను కనికరించండి ఏసయ్యా అని ఆ తల్లి ఏసయ్య కాళ్ళ దగ్గర ఉండి కాళ్ళ మీద పడి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఏసయ్య ఆమె యొక్క విశ్వాసాన్ని బట్టి ఆమె కూతురిని విడుదల చేస్తూ ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఈమె యేసయ్యను పీడిస్తూ ఉన్నది, ఆమెను యేసయ్య నుంచి దూరంగా తీసుకువెళ్ళండి, ఆమె ఏమాత్రం కూడా యోగ్యురాలు కాదు అని అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అన్నప్పటికీ యేసయ్య మాటలు ఇవి కూడా పట్టించుకోవడం లేదు. ఆమెలో ఉన్నటువంటి విశ్వాసాన్ని చూస్తూ ఉన్నారు. ఆమెలో ఉన్నటువంటి విశ్వాసము ఎంత లోతైనది, ఆమెకు ఉన్నటువంటి విశ్వాసము ఎంత బలమైనది, ఎంత దృఢమైనది అని యేసయ్య ఆమె విశ్వాసాన్ని పరీక్షిస్తూ ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఆ యొక్క విశ్వాసపు పరీక్షలో ఆమె నెగ్గింది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆమెను అవమానకరంగా మాట్లాడుతూ ఉన్నారు, ఆమెను నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ కూడా సువార్త పట్టణంలో మనం చూసినట్లయితే అక్కడ కూడా అదే విషయం జరుగుతూ ఉన్నది. అక్కడ వచ్చిన వారు, నీ కూతురు చనిపోయిందయ్యా, నువ్వేమాత్రం కూడా ఏసయ్యను ఇబ్బంది పెట్టద్దు, నువ్వేమాత్రం కూడా ఏసయ్యను అడగొద్దు అని చెప్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి స్త్రీ కూడా, సువార్త పట్టణంలో ఉన్నటువంటి ఆ యొక్క 12 సంవత్సరాలు అనారోగ్యంతో బాధపడినటువంటి స్త్రీ కూడా, ఆమెను కూడా అందరూ కూడా తిరస్కరిస్తూ ఉన్నారు. ఆమెకు ఏదో శాపం వల్లనే ఆమెకి అనారోగ్యం తగ్గట్లేదు అని చెప్పి ఆమెను ఎక్కడ కూడా అందరూ వచ్చేటువంటి కూటమిలకి ఆమెను వాళ్ళు ఎవరు కూడా పిలవటం లేదు. ఆమె కూడా ఎక్కడైనా కూటమిలు ఉన్న చోట ఏదైనా ఫంక్షన్లు కానీ ఏదైనా పెళ్ళిళ్ళు కానీ జరిగినప్పుడు అక్కడ వెళ్ళటానికి కూడా ఆమెకు అనుమతి లేకుండా ఉన్నది. ఆమెను ఒక అవమానానికి గుర్తుగా వాళ్ళందరూ కూడా చూస్తూ ఉన్నారు. యాయిరు జీవితంలో కూడా అదే జరుగుతూ ఉన్నది. యాయిరు చేసినటువంటి తప్పిదముల వల్లనే దేవుడు యాయిరును యాయిరు కుటుంబాన్ని శపించారు అనే విధంగా వాళ్ళందరూ అనుకుంటూ ఉన్నారు. మరి వాళ్ళందరూ కూడా అక్కడ వచ్చి గోళ చేస్తూ ఉన్నారు. యాయిరు ఇంటికి వచ్చినప్పుడు కూడా వాళ్ళందరూ, నీ కూతురు చనిపోయింది అనే విధంగా వాళ్ళందరూ కూడా అక్కడ వచ్చి చనిపోయినప్పుడు ఏమేమి సంస్కారాలు చేయాలో అవన్నీ కూడా వాళ్ళు చేస్తూ ఉన్నారు. మరి యేసయ్య ఆ యొక్క కుటుంబంలోనికి వచ్చినప్పుడు మరి అక్కడ ఉన్న పరిస్థితులన్నీ కూడా ఆయనకు ప్రతికూలంగా ఉంటూ ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఆయన చెక్కు చెదరని విశ్వాసాన్ని కలిగి ఉన్నారు. యేసయ్య నా ఇంటిలోనికి వచ్చిన వెంటనే, నా బిడ్డను తాకిన వెంటనే స్వస్థత పడుతుంది అని చెప్పి ఆయన విశ్వసించాడు. ఇక్కడ ఉన్నటువంటి సువార్త పట్టణంలో ఉన్న 12 సంవత్సరాలు అనారోగ్యంతో బాధపడినటువంటి ఆ స్త్రీ కూడా, నేను యేసయ్యను తాకిన వెంటనే నేను స్వస్థత పడతాను అని చెప్పి ఆ బిడ్డ కూడా నమ్మింది. మనము ఈ యొక్క మత్తయి సువార్త 15:25 కూడా అక్కడ యేసయ్య పాదముల మీద పడి ఒక తల్లి ప్రార్థన చేస్తూ ఉన్నది. ఆ యొక్క ప్రార్థనను
మెచ్చుకున్నటువంటి యేసయ్య, అమ్మా నీ విశ్వాసం గొప్పదమ్మా, ఇలాంటి విశ్వాసం ఉన్నవాళ్ళు ఏది అడిగినా సరే అవి జరుగుతాయి తల్లి అని చెప్పి యేసయ్య చెప్తున్నారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. మనం మత్తయి సువార్త 10:28 చూస్తాం, అమ్మా నీ విశ్వాసం ఎంచదగ్గది తల్లి, నీ విశ్వాసము గొప్పదమ్మా, నీ విశ్వాసం నీ బిడ్డను రక్షిస్తుందమ్మా, నీ బిడ్డను, నీ బిడ్డకు నూతన జీవితం ఇస్తుందమ్మా, నీ బిడ్డ చింత నువ్వు కోల్పోయినటువంటి సంతోషం అంతా కూడా మరలా తిరిగి తెస్తుందమ్మా అని చెప్పి యేసయ్యను మెచ్చుకుంటూ ఉన్నారు. మరి మనము చేసేటువంటి ప్రార్థనలో అంత నిజాయితీ ఉన్నదా? మనము చేసేటువంటి ప్రార్థనలో అంత విశ్వాసం ఉన్నదా? మనము చేసేటువంటి ప్రార్థనలో అంత విధేయత ఉన్నదా? ఒకసారి మనము హృదయ పరిశీలన చేసుకోవాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎవరైతే ప్రభు చెంతకు వచ్చి ప్రార్థన చేస్తారో విశ్వసిస్తారో వాళ్ళకి అన్నీ కూడా సాధ్యమేనని చెప్తూ ఉన్నారు. ఇదే విధంగా మనము పాటలో పాడుకున్న విధంగా, మరణించిన లాజరును జీవముతో లేపావు అని పాట పాడుకున్నాం. మరి అక్కడ కూడా యేసయ్య వాళ్ళ విశ్వాసాన్ని బట్టి లేపుతా ఉన్నారు. యోహాను సువార్త 11:40 విశ్వసించి నువ్వు విశ్వసిస్తే నీ జీవితంలో అద్భుతాన్ని చూస్తావు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. మార్తమకు చెప్పాడు యేసయ్య, అదే అద్భుతం చేశాడు. యాయిర్కు చెప్పాడు యేసయ్య, అదే అద్భుతం చేశాడు. ఇక్కడ 12 పశ్చాత్తాపంతో ఉన్న వ్యక్తికి కూడా యేసయ్య అదే చెప్తున్నాడు, అమ్మా నీ విశ్వాసమే నిన్ను విడుదల చేసింది, అమ్మా నీ విశ్వాసమే నీకు స్వస్థతనిచ్చింది అని చెప్పి యేసయ్య 12 బాధపడిన వ్యక్తికి చెప్తూ ఉన్నారు. ఇక్కడ తల్లి వచ్చి ప్రార్థించినప్పుడు, అమ్మా నీ విశ్వాసమే నీ బిడ్డను విడిపించింది అని చెప్తూ ఉన్నారు. మరి అక్కడ యేసయ్య ఎందుకు ఆమెను మరలా అడుగుతూ ఉన్నారు అని అంటే, 12 బాధపడ్డ స్త్రీని ఎవరు నా ఇంటిని తాకింది ఎవరు అని చెప్పి అడుగుతూ ఉన్నారు. ఎందుకు అడుగుతూ ఉన్నారంటే ఆమెను అవమానించడానికి కాదు, కానీ ఆమెకు నూతన జీవితం వచ్చిందని చెప్పి అక్కడున్న ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయాలని. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. అప్పటి వరకు కూడా 12 ఆమె పడినటువంటి నరక యాతన, 12 ఆమె అనుభవించినటువంటి ఆ యొక్క వేదన, తిరస్కారం అన్నీ కూడా యేసయ్య తీసివేసి వాళ్ళందరూ కూడా చెప్తూ ఉన్నారు, ఈనాడు ఇప్పుడు ఆమె విశ్వాసం చేత స్వస్థపరచబడింది. మీరు ఏమాత్రం ఇప్పటికి కూడా ఆమె పడుతున్నటువంటి కష్టాలన్నీ కూడా మీరు నేను తీసివేశానని చెప్తున్నారు. ఇప్పటి వరకు ఆమెను ఒక శాపానికి గుర్తుగా అనుకుంటూ ఉన్నారు. ఆమెను మీరందరూ కూడా తిరస్కరించారు, అసహించుకున్నారు. మీ అందరికంటే కూడా ఆమె గొప్పది, ఆమె విశ్వాసం గొప్పది అని చెప్పి యేసయ్య వాళ్ళందరి ముందు ఈనాడు ఆమె విశ్వాసం ద్వారా నూతన జీవితం వచ్చిందని చెప్పి యేసయ్య వారికి తెలియజేస్తూ ఉంటూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ కననీయ స్త్రీ కూడా యేసయ్య చెంతకు వచ్చి ప్రార్థన చేసినప్పుడు కూడా యేసయ్య అదే విషయాన్ని తెలియజేస్తూ ఉంటాడు. ఆమె అన్యురాలైనప్పటికీ కూడా విశ్వాసంతో మోకరించి ప్రార్థన చేసింది, అందుకే ఆమె జీవితంలో అద్భుతం జరిగింది అని చెప్పి యేసయ్య చెప్తూ ఉన్నారు. మరి ఆ కాలంలో అనేక మంది యేసయ్యను అనుసరిస్తూ ఉన్నారు, మరి వారి విశ్వాసం సరిపోలేదు, వారి జీవితంలో అద్భుతం జరగడానికి సరిపోలేదు. అనేక మంది బిడ్డలు చనిపోయారు, ఏ తండ్రి కూడా వాళ్ళ చనిపోయిన బిడ్డలను లేవడానికి ఏ బిడ్డ ప్రార్థన కూడా విశ్వాసం కూడా సరిపోలేదు. మరి ఆమె ఆ యొక్క 12 బాధపడ్డ స్త్రీ ఉన్నప్పుడు కూడా ఇంకా అనేక మంది అనేక రోగాలతో ఉన్నారు, బాధలతో ఉన్నారు, వాళ్ళెవరు కూడా స్వస్థ పొందలేదు. ఎందుకంటే వాళ్ళు యేసయ్య దగ్గర రాలేదు, ఎందుకంటే వాళ్ళ విశ్వాసం సరిపోలేదు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి మన విశ్వాసం కూడా ఎంచదగినదిగా ఉన్నప్పుడు మన జీవితంలో కూడా అద్భుతాలు జరుగుతాయి. మరి యొక్క అబ్రహాము సారాలు కూడా అదేవిధంగా వాళ్ళు ప్రార్థన చేశారు. ఏదో ఒకరోజు దేవుడు మాకు మాట ఇచ్చారు కాబట్టి ఆ యొక్క మాటను ఆయన నెరవేరుస్తారు అని చెప్పి దేవుడి మీదనే, యావే దేవుడి మీద వాళ్ళు విశ్వాసం ఉంచారు. ఆ విశ్వాసానికి గుర్తుగా దేవుడు వారి జీవితంలో కూడా అద్భుతాన్ని ఆయన చేసి ఉన్నారు. దాన్నే మనము చూసినట్లయితే ఆదికాండం 21:6 చూసినట్లయితే సారా చెప్తూ ఉన్నది, దేవుడు నా శోకమంతటిని కూడా తీసివేశారు, నా శోకమంతటిని కూడా సంతోషంగా మార్చివేశారు, అదేవిధంగా నా తోటి వారికి కూడా అదే సంతోషాన్ని ఇచ్చారు అని చెప్పి ఆమె కూడా దేవుణ్ణి ఎలుగెత్తి ప్రార్థన చేస్తూ ఉన్నది. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి అలాంటి ప్రార్థన మనం కూడా చేసినప్పుడు అదే అద్భుతాలు జరుగుతాయి. ఇవన్నీ కూడా మనందరికీ ఒక దీపంలాగా ఉంటూ ఉన్నాయి. మన యొక్క చీకటి జీవితాలలో దీపంలాగా ఉంటూ ఉన్నాయి. మన యొక్క లోపాలన్నీ కూడా పూల్చడానికి ఇవన్నీ కూడా ఉంటూ ఉన్నాయి. మనం ఎప్పుడైతే ఈ యొక్క గొప్ప సత్యాలను అర్థం చేసుకొని మనం ముందుకు వెళ్తామో అప్పుడు దేవుడే మన యొక్క గృహాలను దేవుని యొక్క నివాస స్థలాలుగా చేస్తారు, మన యొక్క దేహాలను దేవుని యొక్క నివాస స్థలాలుగా చేస్తారు. ఈనాడు మనం మొదటి పట్టణంలో చూస్తూ ఉన్నాము, యాకోబు కూడా ఒక స్థలానికి పేరు పెడుతూ ఉన్నారు. గుర్తొచ్చిందా?
ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా 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 బేతేలు అని ఆయన మోకరించి ప్రార్థన చేసిన స్థలానికి దేవుడు ఆయనకు దర్శనం ఇచ్చినటువంటి ఆ స్థలానికి బేతేలు అని పేరు పెడుతూ ఉన్నారు. బేతేలు అనగా హీబ్రూ భాషలో దేవుని యొక్క గృహము అని చెప్పి, దేవుని యొక్క నివాస స్థలము అని చెప్పి. ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మరి నీ ఇంటిని కూడా నీవు బేతేలుగా మారుస్తూ ఉన్నావా? నీ దేహాన్ని నీవు బేతేలుగా మారుస్తూ ఉన్నావా? నీ యొక్క గృహాన్ని నీవు బేతేలుగా మారుస్తూ ఉన్నావా? నీ కుటుంబాన్ని నువ్వు బేతేలుగా మారుస్తూ ఉన్నావా? ఇప్పటి వరకు నువ్వు మార్చకుండా ఉన్నట్లయితే ఇప్పుడు యేసయ్య చెంతకరా, ఈరోజే నీ దేహము దేవుని యొక్క దేవాలయంగా మారుతుంది, దేవుని నివాసస్థలంగా మారుతుంది, నీ కుటుంబము దేవుని నివాసస్థలంగా మారుతుంది, నీ యొక్క గృహము దేవుని నివాసస్థలంగా మారుస్తుంది. ప్రైస్ ద లార్డ్ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన యొక్క ప్రతి దినము కూడా యోగ్యమైన దినముగా, గొప్ప దినముగా మారాలని, ప్రభు యొక్క ఆశీర్వాదాలతో మనందరి జీవితాలు కూడా దీవెనలతో నింపబడాలని, ఈ సమయంలో మనము అప్పద్రాక్ష రసములతో మన యొక్క మనకున్నటువంటి ప్రతి ఒక్క సమస్యను కూడా, ప్రతి ఒక్క అక్కర్ను కూడా అప్పద్రాక్ష రసములతో అర్పించి ఈ సమయంలో ప్రార్థన చేద్దాం. యాయేరు ఇంటిలో జరిగినటువంటి అద్భుతము, ఆ యొక్క 12 సంవత్సరాల రోగి జీవితంలో జరిగిన అద్భుతము మరి మన ఇండ్లలో కూడా జరగాలని ఈ సమయంలో ప్రార్థన చేద్దాం. నవన్నీ అంగీకరించు మీ దేవా, నన్నెప్పుడు నీవు కరుణించు మీ. నవన్నీ అంగీకరించు మీ దేవా, నన్నెప్పుడు నీవు కరుణించు మీ. నవన్నీ కృపచేత నీ వలన నొందేన, నావన్నీ కృపచేత నీ వలన నొందేద. భావంబులను నేను బహుధైర్యముందేద, నావన్నీ అంగీకరించు నీ దేవా, నన్నెప్పుడు నీవు కరుణించు మీ. సహోదరి సహోదరులారా, మనం అర్పించి ఈ బలి సర్వశక్తి గలపితి అయిన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లు ప్రార్థించుదాము. ప్రభు వారి నామ స్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనముల కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించురుగాక. ఓ ప్రభువా, నీ నామ గౌరవార్థము మేము అంకితము చేసిన ఈ బలి అర్పణమును కరుణతో వీక్షింపుము. ఈ బలి ద్వారా మమ్ము పవిత్రమునర్చి మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతోనుందురుగాక, మీ ఆత్మతోను ఉందురుగాక, మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము, ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ అమిత ప్రేమ వలన మానవుని సృజించితివి, పాపము చేసిన అతనిని న్యాయముగా శిక్షించితివి, కానీ మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా దయతో అతనిని రక్షించితివి. కావున క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్యమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, పరమండల మందలి బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచు వారలతో మా స్వరములను ఏకము చేసి నిన్ను దీనభావముతో స్తుతించుట ఎట్లనగా. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు, పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన, ప్రభు నామమున వేంచే వారు ధన్యులు. మహోన్నతమున హోసాన. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే, కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఏ విధమునయు మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక.
అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి తృంచి శిష్యులకు ఇచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటదము, మీరు మరలా వచ్చు వరకు వేచి ఉండుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మే శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూలాంతోని అగ్రపీఠాధిపతిని మరియు గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణను చేయుడు. ఉత్థానమగుదమైన నమ్మకతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. ఈ సమయంలో చనిపోయిన ప్రతి ఒక్కరి కోసం కూడా ప్రార్థన చేద్దాం. మనం చేసేటువంటి ప్రార్థన వారికి విడుదలను ఇస్తుంది. మనం చేసేటువంటి ప్రార్థన వారికి పాప మన్నింపుని ఇస్తుంది. మనం చేసేటువంటి ప్రార్థన వారికి పరలోకాన్ని ఇస్తుంది. వారందరినీ కూడా మీ దీపప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్యాతల్లిగు మరియ మాతతోను, పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తలతోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయుడు. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గలపితే అయిన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఇప్పుడందరం కూడా భక్తి శ్రద్ధలతో ప్రభువు నేర్పించినటువంటి పరలోక ప్రార్థనను అందరు కూడా, మరి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒకళ్ళు చేయి ఒకళ్ళు పట్టుకొని అందరు కూడా కలిసికట్టుగా ప్రభు పట్ల విశ్వాసముతో ప్రార్థన చేద్దాం. మన జీవితాల్లో, మన కుటుంబాల్లో అద్భుతాలు జరగబోతూ ఉన్నాయి. మనందరం కూడా ఆ ప్రభు చేసేటువంటి అద్భుత కార్యాలకు, మహిమ కార్యాలకు మనం సాక్షులుగా నిలబోతూ ఉన్నాము. అందుకే ఒకరికొకరు చేతులు పట్టుకొని ప్రభు నేర్పినటువంటి పరలోక ప్రార్థనను జపించుదాము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మాయన్నము మాకు నేటికివ్వండి. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులలో నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహముల పాపముల నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను.
అని మీ అపోస్తలతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ స్త్రీ సభ విశ్వాసమును వీక్షింపము, నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము, యుగ యుగములు జీవించుచు పాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉందునుగాక. మీ ఆత్మతోను ఉందునుగాక. ఒకరికొకరు ప్రభు సమాధానమును తెలుపుకుందాము. సమాధానం, సమాధానం, సమాధానం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించు ద్వారా మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించు ద్వారా మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించు ద్వారా మాకు సమాధానము దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. ఇదిగో నీ యొక్క జీవితాన్ని మార్చాలని వచ్చినటువంటి ప్రభు, నీ విశ్వాసాన్ని బలపరచాలని వచ్చినటువంటి ప్రభు, నీ యొక్క జీవితంలో నీ కుటుంబంలో నీ గృహంలో అద్భుత కార్యాలు చేయాలని వచ్చిన ప్రభు, ఈ ప్రభు విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా యింట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, ఆయనను మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ కృపా గొప్పది, నీ దయా గొప్పది. గొప్పది, నీ కృపా గొప్పది, నీ దయా గొప్పది, నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ కృపా గొప్పది, నీ దయా గొప్పది. పరిశీలించి చూడు ప్రభు ఎంత మంచివాడు, మీకే తెలియను, అతనిని శరణు వేడువాడు ధన్యుడు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ మహాప్రసాదితములైన గొప్ప వరములతో నింపబడిన మేము దీనతతో నిన్ను ప్రార్థించుచున్నాము. నీ కరుణను బట్టి నీ నుండి రక్షణ బహుమతిని పొందుదముగాక. నీకు కృతజ్ఞులమై నిరవధికముగా నిన్ను స్తుతింతుమగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతోనుందురుగాక. మీ ఆత్మతోనుందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. దివ్యవళి పూజ సమాప్తమైనది. సమాధానముతో క్రీస్తుని ప్రేమలో సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా, కృపా చేతనే నన్ను రక్షించావయ్యా. శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా, కృపా చేతనే నన్ను రక్షించావయ్యా. నీ ప్రేమ గొప్పది,
నీ జాలి గొప్పది, నీ కృపా గొప్పది, నీ దయా గొప్పది, నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ కృపా గొప్పది, నీ దయా గొప్పది.